నమస్తే నేను కేశవ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కురుక్షేత్ర యుద్ధం కుప్పంలో జరుగుతుందా? అయితే గెలుపు ఎవరిది? ఏపీ రాజకీయాలను ఇప్పుడు ఈ అంశం పట్టుపీడిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అయిన విపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి కుప్పంలో వాతావరణం యుద్ధాన్ని తలపిస్తోంది. ఈసారి అది ముదిరి పాకన పడింది, వీధి పోరాటాలను తలపించింది. ఇటీవల చంద్రబాబు పర్యటనలో ఈ గొడవలు జరుగుతుండడంతో స్థానిక పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది టీడీపీ. దీంతో ఎన్ఎస్జీ బృందం చంద్రబాబు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆయనకు భద్రత పెంచాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఇందు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని, టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని, ప్రతి రూమ్ని తనిఖీ చేశారు డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఎన్ఎస్జీ బృందం. ఎన్ఎస్జీ డీఐజీ సమీర్దీప్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. కేంద్రం ఆదేశాలతో ఆయన నేరుగా ఏపీకి వచ్చారు. ఇప్పటివరకు 8 మంది ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీగా ఉండగా నేటి నుంచి అదనంగా 4 నియమించాలని నిర్ణయించారు. దీంతో మొత్తం 12 నేషనల్ సెక్యూరిటీ గార్డులని చంద్రబాబుకి నియమిస్తున్నారు. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 3 భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అంశాన్ని చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకుంటున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులో ఓటమి భయం పట్టుకుందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం కూలిపోవడం ఖాయమని, 175కి 175 తమ ఖాతాలోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2 మధ్య కుప్పం చిచ్చు మరింతగా మండనుందా? రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గం మరో కుప్పం తరహాలో రాజుకుంటుందా? ఈ అంశంపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు శివశంకర్ గారు, బీజేపీ నాయకులు షేక్ బాజీ గారు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు మోకా ఆనంద్ సాగర్ గారు, వైసీపీ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శివశంకర్ గారు అభిప్రాయం తీసుకుందాం. శివశంకర్ గారు, కుప్పంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఒక 2 మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం తలపించేటువంటి సంఘటనలుగా చూడాలా, లేదా ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రశ్నార్థకమైన అంశాలుగా పరిగణించాల్సి ఉంటుందా, మీరేమంటారు? అంటే కుప్పంలో కానీ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కానీ ఇటువంటి సంఘటనలు జరగడం మంచిది కాదండి, ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది ఎవరైనా సరే. ఎందుకంటే పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసేసి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష రాజకీయ పార్టీల తాలూకా మనుగడ కానీ ఇబ్బందుల్లో పెట్టాలి, నెట్టివేయడం మేమే పరిపాలన చేయాలన్నటువంటి ఆలోచన డెమోక్రటిక్ సిస్టమ్కి, సెటప్కి విఘాతం కలుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రేపు ఇంకో పార్టీ, రేపు ఇంకో పార్టీ. అసలు ప్రభుత్వము రాష్ట్రంలో రాజకీయ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రక్రియ సజావుగా సాగే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి, గవర్నమెంట్ మీద ఉంటుంది. అంతే తప్ప పోలీసుల్ని ఒక ఆయుధంగా వాడుతుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పోకడ చూస్తే పోలీసులు ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేసే తీరులో ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని పూర్తిగా వారి చెంచాల కింద మార్చేసి, మీకు గతంలో మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మనం చూసాం రాయలసీమలో జరిగినటువంటి దురాగతాలు, పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు చేయించడం, అంటే ఎంత స్టాండర్డ్ దిగజార్చారంటే అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కానీ, ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ కానీ భారతదేశంలోనే అత్యంత ఎఫిషియన్స్ బ్యూరోక్రసీ అన్న పేరు ఉంది, అది ఈ 3 తగలబెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఏది చెప్తే అది చేయడం అనుకుంటుంది బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ రోల్ అది కాదండి. రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ తాలూకు పాత్ర క్లియర్ గా డిఫైన్ అయింది. అంతేగాని లెజిస్లేచర్కి తొత్తుగా వ్యవహరించాలని ఎక్కడా లేదు, అది మర్చిపోయి వాళ్ళ స్వార్థం కోసం బ్యూరోక్రసీ, లెజిస్లేచర్ ఇక్కడ ఏకమైపోయాయి. ఈ 2 ఏకమైపోవడం వల్ల ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి అపోజిషన్ గా ఉన్న ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా అనగదొక్కి వాళ్ళని నిర్మూలన చేయాలన్నటువంటి ఆలోచన మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల తాలూకు పాత్ర ఏమిటి అన్నది అంబేద్కర్ గారు రాజ్యాంగ డిబేట్స్ లో క్లియర్ గా చెప్పారు. అది మరిచిపోయి కాన్స్టిట్యూషన్ లేదు, డెమోక్రసీ లేదు, అంతా నియంతలాగా పరిపాలిస్తామంటే అది మంచిది కాదు, గర్హనీయము, తీవ్ర గర్హనీయము.
ఇక్కడ ప్రజలందరికీ స్వేచ్ఛ లిబరిటీ ఈక్వాలిటీ ఫ్రటర్నిటీ ఈ మూడు భారత రాజ్యాంగం తాలూకు మౌలిక లక్షణాలు వాటిని మరిచిపోయి పోలీసు వ్యవస్థలో అనుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి దుర్మార్గం అండి. ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్యవాదులు గాని ప్రజాస్వామ్య శక్తులు గాని ఇంటెలెక్చువల్స్ గాని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉందండి. రైట్ బాజీ గారు, మీరు ఏమంటారు, ఇది కేంద్ర ప్రభుత్వం సరే భద్రతను పెంచింది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో వైపు నుంచి అసలు ఎందుకు అంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితిలో ఒక విపక్ష నేత స్థానిక ఎమ్మెల్యే పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి ఒక రాద్ధాంతం రూపంలో ప్రజల ముందరికి ఒక సమస్య రావడం అనేది ఏ విధంగా చూడాలి? రాజకీయాలు ప్రారంభించింది ఎవరు అక్కడ? నమస్కారం కేశవ గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి శివశంకర్ గారికి, తెలుగుదేశం పార్టీ ప్యానలిస్టు వారికి, చూస్తున్న విఎస్ అందరూ కూడా నమస్కారం సార్. ఒకటి, ఈ రాష్ట్రంలో అధికార పార్టీ దమన నీతి, ప్రతిపక్ష పార్టీ సానుభూతి, వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక యుద్ధ నీతిని ఏర్పాటు చేసుకొని చేస్తున్నటువంటి ప్రయోగాలుగా మారినటువంటి పరిస్థితి ఇటువంటి రాజకీయాల వ్యవస్థ మారింది. వాస్తవానికి ఆనాడు కార్యాలయం మీద దాడి దగ్గర నుంచి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి వరకు కూడా అధికార పార్టీ అధికారులు ఉన్నటువంటి ఒక లెక్కని ప్రజలకు చెప్తా ఉందండి, మీరు మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, ఉన్న మిగతా వాళ్ళు కూడా మొత్తం ఇది తీసివేస్తాం, మొత్తం టోటల్గా క్లియర్ చేసేస్తామని చెప్పారు. కానీ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజలకు ఏం చెప్తుందంటే, మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము వచ్చిన తర్వాత దీనికి రెండింతలు మళ్ళీ మేము అప్పజెబుతామని చెప్పని చెప్తా ఉందండి. ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి యుద్ధ నీతి, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చోవటం, అధికారుల్ని పోలీసుల్ని నిందించటం, అధికారులకు వచ్చిన తర్వాత ఆ అధికారుల్ని ఆ పోలీసుల్ని తమ సొంత మనుషులుగా కాపలాదారులుగా రాజ్యాంగ వ్యవస్థల మొత్తంలో ఇచ్చినటువంటి ఆ అవకాశాలు మొత్తాన్ని కూడా వాళ్ళు పూర్తిగా వాడుకునేటువంటి క్రమంలో నాడు ఏదైతే ఈ యొక్క ఆలోచన జరుపుతూ ఉందో, ఈనాటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన మొత్తం కూడా ప్రతిపక్షాలని హరించాలనేటువంటి ప్రక్రియ పోతా ఉంది. దాని ఫలితంగానే ఈ రోజున కేంద్రం కలగజేసుకోకపోతే తను ఎక్కడికి వెళ్తే అక్కడ దాడి చేసేయండి, ఇప్పుడు బస్సు యాత్ర చెప్పినప్పుడు చీపులతో రాళ్లతో దాడులు కానివ్వండి, లేకపోతే ఈ పాఠాలు మనం ఏదన్నా మాట్లాడదాం రాజకీయాల్లో అంటే ఆయన కూడా గతంలో ఇలాంటి కార్యక్రమాలే చేశారండి. ఈయన చేసినటువంటి కార్యక్రమాలు నాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పెక్షించనివ్వండి, లేకపోతే ఆయన మీద తిరగబడినివ్వండి, ఆయన కార్యకర్తలను కేసుల్లో పెట్టనివ్వండి, మా యొక్క మా పార్టీ యొక్క నాయకుల మీద చెప్పులైనవ్వండి, రాళ్ళు అయినివ్వండి, ఆఖరి బిల్లుని ఆయన కూడా అలాంటి పనులు చేశాడు. ఇక్కడ ఏమైందంటే ఈ రాష్ట్రంలో ఆయన పావలా చేశాడు, నేను రూపాయి పావలా చేస్తానటువంటి పరిస్థితికి వచ్చినటువంటి అధికార పార్టీ యొక్క జులుం, ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితిలో కూడా ఆమోదించినటువంటి పరిస్థితి అయినటువంటి తరుణంలో కుప్పంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఇది రాష్ట్రం మొత్తానికి పాకాలండి. ఈ యుద్ధ క్రీడ రాష్ట్రం మొత్తం పాకి నువ్వా నేనా మీ పార్టీయా మా పార్టీయా అనేటువంటి ఈ రాజకీయాలు పూర్తిగా ఒకళ్ళొకళ్ళు నరుక్కొని కొట్టుకొని కేసులు అయ్యి చంపుకునేటువంటి పరిస్థితులకు వస్తే కానీ ఈ రాష్ట్రంలో మేమిద్దరం పార్టీలు స్టాండర్డ్ అయిపోవాలనేటువంటి ఆలోచన పోతున్నటువంటి ప్రక్రియ జరుగుతూ ఉందండి. ఇది వాస్తవానికి నకిలీ యుద్ధమా అసలు యుద్ధమా అని అంటే, వైసీపీ టీడీపీ మధ్యలో జరుగుతున్నటువంటి నకిలీ యుద్ధాలకి పేరు దాడుతున్నటువంటి ఆలోచన దాడుతున్నటువంటి తొడలు కొట్టే శబ్దాలు, నోట్లో ఉంచి వచ్చేటువంటి బూతుల శబ్దాలు మాత్రం తీవ్ర స్థాయిలో రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇది కాక వంటగదిలోకి, ఇంటి గదిలోకి, ఆఖరికి పడక గదిలోకి వెళ్ళేటువంటి రాజకీయాలు కూడా ఇవాళ ఖాళీ దొరికితేనేమో శృంగార రసపూరితమైనటువంటి భూత పంచాంగాలు, వీడియోలు, అపహాస్యమైనటువంటి వ్యవహారాలు, లేదు కొంచెం యుద్ధ వాతావరణం అంటేనేమో కార్యకర్తల మీద, దళితుల మీద, మహిళల మీద దాడులు ఇరుపక్షాల్లో చేస్తున్నటువంటి, నువ్వు ఆయన కొట్టావు, నేను ఈయన కొట్టాను, నువ్వు అప్పుడు ఈయన కొట్టావు అని చెప్పుకునేటువంటి మాటలు, ఇదేది పూర్తిగా అవకాశం దొరికితే ఇక్కడ జోగి రమేష్ ఇంటి మీద దాడి దగ్గర నుంచి అక్కడ కుప్పంలో భరత్ వరకు కూడా మొత్తం చంద్రబాబు నాయుడు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఈ దాడుల పర్వంతో ప్రతిపక్షాలని అణగదొక్కాలనేటువంటి ధోరణి పోతున్నటువంటి అధికార పార్టీ యొక్క ఆలోచన మొత్తం రాష్ట్రంలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. కేశవ్ గారు, ఏదైనా రాష్ట్రంలో బాగుపడాలి, లేకపోతే ప్రజలు ఆలోచించుకోవాలి, లేకపోతే సమస్యల మీద పరిష్కారం జరగాలి, లేదా సామాన్యుడి యొక్క బతుకుకి అర్థం చెప్పేటువంటి పరిస్థితి జరగాలి. కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే సామాన్యుడి దగ్గర నుంచి బతకాలనుకునేవాడి వరకు కూడా పారిపోవాలనేటువంటి పరిస్థితి వచ్చి మిగిలిన వాళ్ళు యుద్ధం చేసుకుంటాం, ఎవడు మిగిలితే వాడే చూసుకుంటాం అనేటువంటి పరిస్థితి, మధ్యస్థంగా ఉన్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీల మీద కూడా వీళ్ళు వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు అవకాశాలు చేశారు, యుద్ధాలు చేశారు, వీళ్ళు దొరికినప్పుడు వీళ్ళు యుద్ధాలు చేసేటువంటి ప్రక్రియ
కొనసాగింది. కాబట్టి ఈ రెండు పార్టీలో 2024 ఎన్నిక జరిగే వరకు ఇదే యుద్ధ నీతి జరిగింది. ఒక పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. ఖచ్చితంగా ప్రజాశుతోయుతమైనటువంటి జనసేన భారతీయ జనతా పార్టీలో అధికారాన్ని శాసించేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది అనేది వాస్తవమైన విషయం కేశవ్ గారు. రైట్ రైట్. ఆనంద్ సాగర్ గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు, సుందరరామ్ శర్మ గారు వైసీపీ నాయకులు. సరే ఆనంద్ సాగర్ గారు అభిప్రాయం తీసుకుందాం. ఆనంద్ సాగర్ గారు, ఏది అసలు యుద్ధం, ఏది నకిలీ యుద్ధం, ఏం జరుగుతుంది? బాజీ గారు చాలా స్ట్రాంగ్ కామెంట్ చేశారు, ఒక అండర్స్టాండింగ్తో జరుగుతున్నటువంటి పోరాటం అయింది, ప్రతి నియోజకవర్గంలో ఇది తప్పదా ఈ పరిస్థితిగా? నమస్కారం సార్, మీకు మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సార్, ఈ అండర్స్టాండింగ్తో యుద్ధాలు జరుగుతాయి సార్, మైత్రి జరుగుతాయి కానీ అండర్స్టాండింగ్తో యుద్ధాలు జరగవు సార్. మైత్రి బంధాలు అయితే జరుగుతాయి. మేమైతే ఈ ప్రపంచంలో ఎవరితోటైనా మైత్రి చేస్తాం తప్ప తెలుగుదేశం పార్టీతో, వైసీపీ పార్టీతో మేము మైత్రి బంధం అనేది మాకు లేదు. వాళ్ళతో ఒడంబడిక అనేది ఉండదు, సీక్రెట్ ఎజెండా అనేది ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ముస్సోలిని లాగా తయారయ్యాడు. ఇటలీలో ముస్సోలినికి ఏ గది పట్టిందో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అదే గది పడుతుంది. ఏ నాయకుడికి కూడా అహంకారం, అభిజాత్యం ఉండకూడదండి, చాలా తప్పు. అతిశయం ఇది చాలా చాలా తప్పు. అసలు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళుగా రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నాయకుడు తన సొంత నియోజకవర్గానికి వెడితే తప్పండి, ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలతో మమేకం అయితే తప్పండి, ఒక ఒక ఎమ్మెల్సీ మా లోకేష్ గారు మాజీ మంత్రి, ఆయన చనిపోయినటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శకు వెళితే, పలాస వెళితే తప్పండి, అడ్డుకుంటారండి? ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ విధానం ఇప్పుడు ఉందండి? ఎప్పుడో వద్దు, ఇప్పుడు ఉందా? వేరే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకుల్ని ఈ విధంగా అడ్డుకుంటున్నాయా, అల్లరి చేస్తున్నాయా, రాళ్ళు రూపిస్తున్నాయా, కొట్టిస్తున్నాయా, బెదిరిస్తున్నాయా? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్నటువంటి 6+6 జడ్ కేటగిరీ ఇది ఎందుకు ఇచ్చారండి? నక్సలైట్ల నుండి థ్రెట్ ఉందని ఇచ్చారు. ఇప్పుడు 12+12 ఎందుకు ఇచ్చారండి? నక్సలైట్ల కంటే భయంకరమైనటువంటి వైసీపీ దాడులకి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళన్ని కూడా చూసి ఆయనకి భద్రత కల్పించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం, ఇందాక ఆయన చెప్పారు, రాజ్యాంగం ఏం చెప్తుంది? సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. పోలీస్ వ్యవస్థ అనేది ఒంటికాలి మీద ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి లేదండి. పోలీస్ ప్రజలిచ్చే పన్నుల డబ్బులతో జీతాలు తీసుకుంటుంది పోలీస్. ప్రతిపక్షం నాయకుడికి కేబినెట్ హోదా ఉంది, ముఖ్యమంత్రికి కేబినెట్ హోదా ఉంది, ఇద్దరిది ఈక్వల్ షేర్, వాళ్ళిద్దరికీ సమానంగా బాధ్యత వహించాలి. అయితే తక్కిడి కొంచెం అధికారం వైపు మొక్కడం వల్ల తప్పు లేదు, కానీ పూర్తిగా అధికార పార్టీకి మొక్కుపోయి పోలీసులు పాలేరులాగా వ్యవహరించి మొత్తం వ్యవస్థను విచ్ఛిన్నం చేసి, వ్యవస్థపై నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసి, రాష్ట్రంలో రాజ్యాంగం అనేది లేకుండా చేసి, వాళ్ళ ఆయనేమో వాళ్ళ తాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాత ఫ్యాక్షనిజంతో ఆయన బ్రతికితే ఈయన మళ్ళీ రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి, రౌడీజానికి రెక్కలు తొడుగుతున్నాడు. దాంట్లో మొదటి టార్గెట్ మేమే, తెలుగుదేశం పార్టీయే. మేము ఎవరితో దెబ్బలాడుతున్నాం అండి? శాంతియుతంగా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన సొంత నియోజకవర్గం. ఒక పక్క ఆ రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీని, భారత పార్లమెంటు సభ్యుడిని ఆ నియోజకవర్గం రానివ్వరు. వెస్ట్ గోదావరి, నరసాపురం, ఏమిటండి ఇది? ఒక ఎంపీ నియోజకవర్గం. నిరసన తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఘర్షణలు జరిగినాయా, లేదా ఉద్దేశపూర్వకంగా ఈ ఘర్షణలు జరిగినాయా? చంద్రబాబు నాయుడు గారి యాత్రకి సమయం మొదటి రోజు కొంత ప్రశాంతంగానే ఉంది, కానీ ఆ యాత్ర ముగింపు సమయం నుంచే కదా ఈ గొడవ అంతా రాజుకుంది. కారణం ఏంటి? అసలు కారణం ఏంటంటే సార్, రాష్ట్రంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెళ్ళుబుక్కుతున్నటువంటి ప్రతి సందర్భంలో వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఇటువంటి అల్లర్లు క్రియేట్ చేస్తుంది ప్రజల దృష్టిని మళ్లించడానికి, డైవర్ట్ పాలిటిక్స్. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద అల్లరి చేయడానికి వెళ్తారండి? ఆయన సొంత నియోజకవర్గానికి అవసరం ఏంటి అక్కడ? ఆయన గెలిపించే నియోజకవర్గం కదా, అక్కడ గొడవలు పెట్టడానికి వెళ్తారండి ఆయన? అవసరం ఏముంది? ఇంకోటి చెప్తున్నా మీకు, 175కి 175 గెలుస్తామన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు చూస్తే ఎందుకండి? వాళ్ళకి తడిచిపోతుంది, ఫ్యాంట్ తడిచిపోతుంది, పరుపులు తడిచిపోతున్నాయి. ఎవరు మీ వర్షన్ మీరు చెప్తున్నారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాడీ లాంగ్వేజ్ చూస్తే ఓటమి భయంతోనే అలా రియాక్ట్ అవుతున్నారని అంబటి రాంబాబు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏమండి మీరు చెప్పండి సార్, కేశవ్ గారు 40 ఏళ్ల నుండి చంద్రబాబు నాయుడు గారి డ్రెస్ కోడ్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఒకటేనా ఏమన్నా మార్పు ఉందా? దయచేసి చెప్పండి. ఏమన్నా భయపడుతున్నారా నిజంగానే? ఇప్పుడు అంబటి రాంబాబు గారి కామెంట్స్ చూసిన తర్వాత ఆయన ఏమన్నా ఆందోళన చెందుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచే పతనం మొదలు పెడతారు, లేదా 175 క్లియర్ చేసుకోవడం కుప్పం ఒకటే మిగిలింది అనేటువంటి అభిప్రాయంతో వైసీపీ ఉందని చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆందోళన చెందుతున్నారా?
తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన పట్టలేదండి, అత్యుత్సాహంతో మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు, మళ్ళీ మీ పరిపాలన కావాలని చంద్రబాబు నాయుడు గారిని మొక్కుతున్నారు, పిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి గోచి ఊడిపోతుంది వైసీపీ బ్యాచ్ కి. అందుకే వాళ్ళు భయపడుతున్నారు. గొడవలే వాళ్ళ మార్గం అండి, గొడవలే వాళ్ళ గెలుపు సూత్రం అండి. అశాంతి అలజడి రేపడం, దాంట్లో లబ్ధి పొందడం, చురుకోవడం అలవాటు అయిపోయిందండి జగన్మోహన్ రెడ్డి అనుకోకి. వాళ్ళు ఎప్పుడన్నా నిజాలు మాట్లాడతారండి? వాళ్ళు ఎప్పుడన్నా వాస్తవాలు చెప్పారండి? వింకుడు ఏమని అన్నారు? ఆ స్టోరీ ఎక్కడ వదిలేశారండి? కోడి కత్తుడు రామని ఎక్కడ వదిలేశారండి? పాపం వాడు చనిపోయేలా ఉన్నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో, వాడికి బెయిల్ ఇవ్వట్లేదు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, రాష్ట్రపతికి మొరపెట్టుకుంది, అయినా వాడిని బయటికి తీసుకురారా? గవర్నమెంట్ వెళ్ళదు కదా, చంద్రబాబు నాయుడు పొడిపిస్తే మీరు ఎందుకు వాడిని బయటికి తీసుకురారు? నిజాన్ని ఎందుకు తీసుకున్నారు? ఆ పింక్ డైమండ్ ఎందుకు బయటకు తీయరు? 6.5 లక్షల కోట్ల ఆ పుస్తకం, అవినీతి పుస్తకాన్ని ఎందుకు ప్రచారం చేయరు? అవన్నీ ఎందుకు వదిలేశారు? మీ ఆట గెలిచింది, మీ పని అయిపోయింది, దోచుకుంటున్నారు. 175,000 కోట్లు దోచుకున్నారు సార్ 3 ఏళ్లలో. నెలకి 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి దొడ్డు దారిని వెళ్తుంది సార్. రైట్ సుందరరామ శర్మ గారితో మాట్లాడదాం. సుందరరామ శర్మ గారు, ఈ ఆరోపణలకు సమాధానం ఏం చెప్తారు? 175 అవుట్ ఆఫ్ 175, మళ్ళీ సేమ్ స్టాండర్డ్ బ్రాండెడ్ డైలాగ్ ఉపయోగిస్తున్నారు అంబటి రాంబాబు గారు. కుప్పం నుంచి ఏమన్నా సంకేతాలు వచ్చినాయా? చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయంతోనే ఆ విధంగా వ్యవహరిస్తున్నారని యశో గారు, మీకు శివశంకర్ గారికి, బాజీ గారికి, మన సాగర్ గారికి నమస్కారం. 175కి 175 గ్యారంటీ అండి, షూర్. అందులో అనుమానం ఏమి కనిపించట్లేదు. ఎందుకంటే మా శివశంకర్ గారు నవ్వటంలో కూడా నాకేమి కూడా ఇది అనిపించట్లేదు. ఎందుకని చెప్పంటే పాప ఆయన కూడా తెలుసు ఏదో చేయాలని, ఆయనకైతే తప్పను, కానీ వాళ్ళ నాయకుడు అయితే పరిగెత్తలేకపోతున్నాడు. పాప దానికి పక్కన పెట్టేది, ఆయన కాదు కదా, పక్కన పెట్టారు. ఇప్పటి రోజున చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నాను, కుప్పంలో ఓడిపోవటం తథ్యం. నేను ఇది 2 సంవత్సరాల నుంచి మీ ఛానల్లో మీతో కూడా చాలాసార్లు చెప్తూ వస్తాను. చూడండి, ఒక వ్యక్తి ఎవరైనా సరే, అది ఇందిరాగాంధీ దగ్గర నుంచి మీరు తీసుకోండి, అంతకుముందున్నటువంటి వాజ్పేయిని తీసుకోండి, ఎవరైనా సరే, మీరు ఫస్ట్ ఎన్నికల్లో ఉండాలి అంటే మీకు ఒక నియోజకవర్గం ఉండాలి. ఆ నియోజకవర్గం ఎంత దుర్భేక్షంగా ఉండాలంటే అసలు శత్రువు కాదు కదా, అక్కడ ఎవరు కూడా ఎంటర్ కాదు. ఆ రకంగా అటువంటి ఇందిరాగాంధీ కూడా ఆ రోజు రాయబరేలీలో ఓడిపోవడం జరిగింది. అట్లా ప్రతి వాడికి జరిగిన మాట వాస్తవం, కాకపోతే వాడు వెంటనే దాన్ని రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ చంద్రబాబు గారు చేసినటువంటి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని వదల, అంత 1-2 సార్లు ఒక్కసారి ఓడిపోయినా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నియోజకవర్గాన్ని వదల, ఎప్పుడు వెళ్తుండే వాళ్ళు అక్కడ వాళ్ళతోటి నివాసం ఏర్పరచుకున్నారు అని చేశారు. నేను చెప్తున్న చంద్రబాబు గారు 32 సార్లు గెలిచాడండి, 32 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇల్లు ఉందండి, ఇప్పుడు అద్దె ఇల్లు ఉందండి, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉంటాడు. నెక్స్ట్ ఒక ఆఫీస్ ఉందండి, ఇప్పటివరకు లేదు. ఆయన అట్లీస్ట్ నామినేషన్ వేయడానికి ఎప్పుడైనా వెళ్ళాడండి? వెళ్ళండి, అక్కడ వాళ్ళకి ఇస్తాడు నామినేషన్ పేపర్స్, అక్కడ వాడు ఫైల్ చేస్తాడు. చూడండి ఎంతటి చులకననే అనాల్సి వస్తుంది. ఎందుకంటే నీ నియోజకవర్గం, ఆ ప్రజలు గెలిపిస్తేనే నువ్వు ముఖ్యమంత్రి. అటువంటి చోటకి నామినేషన్ వేసే రోజులన్నా ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉన్న నాయకులతో ప్రజలతోటి కలిసి నేను రాలేకపోతున్నా ముఖ్యమంత్రి గారు, నన్ను మీరు ఏదో పెట్టారు లేకపోతే వచ్చారు ఏదో గెలిపిస్తున్నాను చెప్పాడా? చెప్పలేదండి. ఇంకొకటి కూడా తెలిసిన మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన పండగలు ఎక్కడ చేసుకుంటాడండి? నారావారి పల్లెలో నందమూరి వారు నారావారి సంబరాలు, దసరా సంబరాలు అని చేసుకుంటారు. వాట్ అబౌట్ కుప్పం? కుప్పం కదా నీ నియోజకవర్గం, కుప్పం కదా నీ తల్లి, కుప్పం కదా నీ పొలిటికల్ మదర్, ఎక్కడిపోయావు? అందుకనే ప్రజలు ఇప్పటివరకు వెయిట్ చేస్తూ వచ్చారు, మాకు సరైన వాడు కావాలి, మాకు సరైనటువంటి నాయకుడు వస్తే ఈ చంద్రబాబుని తీసుకెళ్ళి హైదరాబాద్ పరిమితం చేస్తామని చెప్పి కూర్చున్నారు. ఇవాళ వచ్చాడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఇంకేముంది, వాళ్ళకి ఉత్సాహం ఉరకెత్తుతోంది, ఈయనకేమన్నా ఫ్రస్ట్రేషన్ పరుగులెత్తుతోంది, అది పరిస్థితి. నేను ఇవాళ ఒక్కడే చెప్తున్నా, ఏ నాయకుడైనా సరే, నాట్ ఓన్లీ మన చంద్రబాబు గారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నా, వేర్ ఈస్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ? నువ్వు కాన్స్టిట్యుయెన్సీలో కూర్చోవాలి, రావాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ప్రతిసారి పులివెందులు వెళ్తాడా లేదా? ప్రతిదానికి వాళ్ళు ఊరు పోతాడా లేదా? పోవాలి, పోకపోయినట్టయితే మీరు నిలబడరు. ఆయన ఏదో ఇందాక మా సాగర్ గారు చెప్తున్నారు, రాజారెడ్డి గారు సార్ ఫ్యాక్షన్, ఫ్యాక్షనిస్ట్ ఇవన్నీ మానేయండి సార్. ఇప్పటికన్నా మీరు ఈ ఫ్యాక్షన్ ఇవన్నీ చంద్రబాబు గారు ఏం చేశారు, ఫ్యాక్షన్ మానేసేసి ఇప్పటికన్నా ప్రజల్లోకి రండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట నేను, చంద్రబాబు గారికి నియోజకవర్గం లేదు, కుప్పం వదిలేయాలి. వారి అబ్బాయికి అసలు నియోజకవర్గమే లేదు. ఇప్పటికైనా కూడా ఇవ్వడంటువంటి పొలిటికల్ ఇంకొక ప్రతిపక్ష నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. దిస్ ఇస్ కాన్స్టిట్యుయెన్సీ. ఎక్కడ నేను ఇక్కడ మన చోట పోటీ చేస్తా, ఇది నాది నియోజకవర్గం, ఒక ఇల్లు, ఒక ఆఫీస్, రావటం కలవటం ఏమీ లేకుండా, అంటే మీరు దిగంగానే ఫ్లైట్ దిగి మంగళగిరిలో దిగి మీ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడో 2 చోట్ల అభివృద్ధి తిరిగేసి వెళ్ళిపోతుంటే ప్రజలు ఓట్లేస్తారనుకుంటున్నారా? దట్ ఈస్ హావ్ గాన్.
మా శివశంకర్ గారు వైజాగ్లోనే కూర్చుంటాడు అని చేస్తాడు అట్లాగా. నేను చెప్తుంది అది ఒక ఒక ఇది కావాలి. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ విమర్శించట్లా, కానీ నేను చెప్తున్నా అట్లాగే చంద్రబాబు గారు అయిపోయింది ఆయన స్టోరీ కలకం. అయితే మీరు మంచిగా పెట్టారు కురుక్షేత్ర యుద్ధం అని పెట్టారు వైఎస్ చంద్రశేఖర్ గారు. మీరు మాత్రం కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి పక్కన ఉన్నటువంటి పురువృద్ధులందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ దుర్యోధనుడైన మా చంద్రబాబు గారి పక్క నుంచి పురువృద్ధులందరూ యుద్ధ భూమి నుంచి నిష్క్రమించేశారు. ఇంక ఇప్పుడు ఈయన నిష్క్రమణ ఒక్కటే బాకీ ఉంది, అది కూడా అతి త్వరలో 2023 December 24 కల్లా తేలిపోతుంది అని మాత్రం నేను చెప్తున్నాను. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణం అండి. పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి గారిని రమ్మంటాడు, సలహాదారుడు రమ్మంటాడు, జగన్ రెడ్డి రా, డీజీపీ రా, మేము తెలుస్తా, 2 నిమిషాల్లో మీ కథ ముగిస్తామన్నాడు. ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 13 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాట్లాడండి. 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కదా, పోయి ఇదే బీజేపీ ఇదే జనసేన వాళ్ళు ఓడిస్తే ఎప్పుడన్నా ఒక వ్యక్తిగతంగా ఆ రోజున చంద్రబాబు గారిని, నరేంద్ర మోడీ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరన్నా విమర్శలు చేశారా? ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది చంద్రబాబు గారిని చిత్రగా దుర్యోధనుడు పరిగెత్తి పరిగెత్తి ఏటో పరిగెత్తి పరిగెత్తి చివరికి అదేదో నీళ్ళలో కింద దాక్కున్నట్టుగా ఇప్పుడు ఇంకో నియోజకవర్గానికి పరిగెత్తుతున్నాడు. ఆ నియోజకవర్గంలో దొరకకపోతే హైదరాబాద్ అంతకు మించి ఇంకా జరిగేటువంటిది ఏమీ లేదు. కావాలని కావాలని ఉద్దేశపూర్వకంగా కుప్పం పైన ఏమైనా ఫోకస్ చేశారు? ఎందుకు పెద్దిరెడ్డి గారి పేరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అక్కడ ఏమైనా ఆపరేషన్ చేస్తున్నారా? ఆపరేషన్ కుప్పం కాదు కేశవ్ గారు, కాదు కేశవ్ గారు, ఇంకా సాగర్ గారు, జగన్మోహన్ సారీ చంద్రబాబు గారు చెప్తున్నారు. గుండెలో నిద్రపోతారు ఆయన, గుండెలో ముందు నిద్రపోతున్నారు, పొద్దున్న రాత్రి సాయంకాలం అలే గుర్తొస్తున్నారు. ఇంకా వాళ్ళ పేరు తలకపోతే నా పేరు మా శివశంకర్ గారు, బాజీ గారు, సాగర్ గారు పేరు తెలుస్తున్నారు ఆయన. అందుకనే ఆయన వాళ్ళ ముగ్గురు గుర్తొస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు పొద్దున్న లేదా రాత్రి దాకా పరిగెత్తిస్తున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు లేదు, కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ఈ తెలుగుదేశం ఉండేది, ఆయన నియోజకవర్గానికి మేనేజ్ చేసుకునేవాడు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఏదో చెప్తునేవాడు, అక్కడ ఈయన వస్తే తెలుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్కాంప్రమైజ్ లేడు, ఈయన ఒప్పుకోడు, నేను ఓడించి తీరుతానంటున్నాడు. ఇంకేం చేయాలి ఇప్పుడు? దుర్యోధనుడి పరిస్థితి అదే కదా, 5 గ్రామాలు ఇచ్చేసేసేవయ్యా అంటే ఆ రోజున పాండవులకు ఇవ్వలేదు, ఇవ్వకుండా ఏం తెచ్చుకున్నాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల్లో ఇరికిచ్చాడు, అటు ఇటు పరిగెత్తించాడు. 2014లో గెలిచినప్పుడైనా ప్రతిపక్ష నాయకుడిగా గౌరవించాడా? గౌరవం ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నారు, ఇంతకుముందు పోలీసులు చంద్రబాబు గారు చెప్తున్నారు పోలీసులని, ఆ పోలీసుల గురించి మనకు తెలియదండి, ముద్రగడ పద్మనాభం గారి గురించి ఏం చేశారు, ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరినీ పోలీసులు ఇది ఎట్లా జరిగిందో తెలియదండి. ఇవన్నీ చేసిన తర్వాత సేమ్ నేను చెప్తున్నా, దుర్యోధనుడిదే మీరు బలిపెట్టారు. కురుక్షేత్రంలో దుర్యోధనుడి యొక్క పరిస్థితే చంద్రబాబు గారికి రాబోతున్నది. కుప్పం నుంచి పరిగెత్తుకుంటూ ఆయన నీళ్ళలో దాక్కున్నాడు, యుద్ధ భూమి నుంచి పరిగెత్తి దుర్యోధనుడు ఆ రకంగా ఎక్కడికి పరిగెత్తి అలసిపోయి చివరికి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ ఇంట్లో మంచిగా హాయిగా రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో దగ్గరికి వస్తున్నాయని మాత్రం నేను చెప్తున్నా. ఒకటి అంటే సుందరరామ శర్మ గారు, ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా ఏ పార్టీ లీడర్ అయినా కావచ్చు, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య విధానంలో వెళ్ళేటువంటి క్రమంలో ఒక పార్టీ కార్యక్రమంలో మరొక పార్టీ కార్యకర్తలు వెళ్ళి జెండాలు చూపించడం కానీ, నిరసనలు వ్యక్తం చేయడం కానీ, ఇది ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు వైసీపీ నాయకులు? అక్కడి నుంచే కదా రాద్దాంతం మొదలైంది, గతంలో జరిగిన సంఘటనలు వదిలేద్దాం, ఈ పర్యటనే చూద్దాం. ఈ 3 రోజుల పర్యటనలో ఎందుకు వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు, దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆయన వైపు నుంచే బిగినైంది కిషోర్ గారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే చంద్ర శ్రీ, నేను ఇవాళ మీకు ఒకటి చెప్తాను కేశవ్ గారు, మీకేం తెలియదు ఏం కాదు. చంద్రబాబు గారి యొక్క ఇదేంటంటే ఎట్టి పరిస్థితులు అయినా సరే తను గెలవను అనుకున్నప్పుడు ఆయన ఈ రకమైనటువంటి అరాచకాన్ని సృష్టిస్తాడు. ఆయన మీరు కావాలంటే చూసుకోండి, మీరు ఇంకోటి చెప్తాను సార్, ఇవాళ ఈ దేశంలో ఇందాక మా సాగర్ గారు చెప్తున్నారు ఫ్రాక్షన్ ఇవన్నీ, రంగా గారి యొక్క హత్య ఎవరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగిందండి? ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతా చిరువర్కి, మీరు ఎవరి సమయంలో ఏ రకమైనటువంటి జరిగినాయండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 3 సంవత్సరాలలో ఏమైనా నష్టం ఎవరికైనా జరిగిందా? ఇవాటి రోజున చంద్రబాబు గారు ఇన్నిసార్లు కుప్పం వెళ్ళాడా లేదా? లోకేష్ గారు తిరుగుతున్నాడా లేదా? మా సాగర్ గారు గంభీరంగా మాట్లాడుతున్నారా లేదా? నేను చెప్తున్నది ఏంటంటే మీకు చంద్రబాబు గారు ఓడిపోతాను అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు అంతటి వాళ్ళకి దెబ్బతిన్నాడండి పాపం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటాడు కాదు, ఈయనకి అదేదో మనం లాస్ట్కి చూస్తాను చూశారు ఇదిలాగా ఆ రకంగా ఈయన వచ్చేసాడు. ఇప్పుడు ప్రతి చోట కూడా ఏదో అంటారు చూసారు సార్, ఒక పెద్ద ఇది కూడా చిన్న గాలివానికి పోయిందని మా జగన్ గారు వచ్చేసరి ఈ పెద్ద పెద్ద ఈ అయిపోయింది. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను సార్, మనం ఏం చేసింది కాదని ఇళ్ల మీద జెండాలు ఎగరేశారు జెండాలు ఎగరేస్తారు ఎందుకు ఎగరేస్తారు, లేకపోతే చంద్రబాబు అంటే ఊరంతా నాదేని అంటాడు, కాదు నీ వాడని కాదు మేము జగన్ మనుషులము, ఈ ఇల్లు జగన్ది అని చెప్పని చెప్పడానికి జెండాలు ఎగరేశారు. కోపం వస్తుందా లేదా? కోపం వచ్చింది. పోనీ కోపం వచ్చినటువంటి వ్యక్తి ఎట్లా సమయం పాటించాలి? నేను అయిపోయింది పెద్దవాడిని అయ్యాను ముసలాడిని అయిపోయాను
ఒక్కసారికి నన్ను గెలిపించండి. అప్పుడు మీకు గుర్తుందా 2000 చూపారు కదా కేశవ గారు 2019లో వంగి వంగి నన్ను ఒక్కసారి గెలిపించండి, సిబిఐ నా మీదకి వస్తుంది, మోడీ అరెస్ట్ చేస్తాడు, నన్ను రక్షించండి రక్షించండి అట్లా అడిగినప్పుడు అక్కడ కూడా నన్ను రక్షించండి రక్షించండి జగన్ నా మీదకి వస్తున్నాడు, జగన్ తట్టుకోలేకపోతున్నా, ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతున్నా, దయచేసి పురుషుల్ని నన్ను రక్షించండి అని అడగచ్చు కదా. అట్లా అడగకుండా ఇట్లాంటి మాటలు ఏంటి? కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు. అడగమండి, బతిమార్గమండి ప్రజల్ని. జగన్ గారి ఫ్యాన్ గారికి తట్టుకోలేకపోతున్నా, నేను ఎగిరిపోతున్నాను, 90-72 ఏళ్ళు వచ్చినాయి, ఈ ఒక్కసారికి నన్ను కరుణించండి, కటాక్షించండి, పెద్దిరెడ్డి గారు నా జోలికి రామాకవయ్య, జగన్ రెడ్డి మా మిత్రుడు రాజశేఖర రెడ్డి కొడుకు, వీరన్న వదిలేవయ్యా, ఈ ఒక్కసారికి అడగమండి, ఒక్క సీట్ వదులుతానేమో జగన్మోహన్ రెడ్డి గారు నేను చూసి. అంతే తప్ప నువ్వు బతిమాలకుండా ఈ రకమైనటువంటి బెదిరింపులు చేసి, ఈ రకమైనటువంటి అశాంతి కలగజేసి, ప్రభుత్వానికి కూలదోద్దామని అనుకుని ఈ రకమైనటువంటి ఇంతకు ముందు చేసిన చేస్తే మాత్రం డిపాజిట్ కూడా రానివ్వండి చేస్తామని మాత్రం చెప్తాను. రైట్ రైట్ శివశంకర్ గారు, ఏ విధంగా చూడాలి ఈ మాటలు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఈక్వేషన్ నడుస్తుందా ఆంధ్రప్రదేశ్లో? నియోజకవర్గాలు లేని లీడర్ల గురించి ప్రస్తావిస్తున్నారు సుందర్రామ్ శర్మ గారు. అంటే ఏ పార్టీకి కూడా నియోజకవర్గాలు, ఆ పార్టీలకు చెందినటువంటి నాయకులకి కన్సిస్టెంట్ నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు అనేవి లేవా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? మొత్తం అంతా వైసీపీ మయం అయిపోయినాయా? అంటే సుందర్రామ్ శర్మ గారు సుభాషితాలు చాలా ఇంతవరకు విన్నాం అండి. ఎందుకంటే వారు అడిగిన దానికి సమాధానం తప్ప మిగతావన్నీ మాట్లాడారు, సలహాలు ఇచ్చారు, అన్ని పార్టీలకి సలహాలు ఇచ్చారు, మా పార్టీకి కూడా సలహా ఇచ్చారు. మా పార్టీకి ఇచ్చిన సలహాలకి వారికి నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది, మిగతా పార్టీకి ఇస్తే నాకు అనవసరం. ఫస్ట్ మా పార్టీ వ్యవహార శైలి గురించి ఆయన కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరికి వ్యూహం ఉంటుంది, మీరు రౌడీజం చేస్తారు మేము చేయం, మీరు డబ్బుతో రాజకీయం చేస్తారు మేము చేయం, మీరు లిక్కర్తో రాజకీయం చేస్తారు మేము చేయం, మా వ్యూహం మా ప్రణాళిక మాకుంటుంది, మీది మీకు ఉంటుంది. ఇక రెండవది కాన్షియన్సీ లేదు అన్నారు. అంటే మీరు ఒక పులివెంటలో తప్ప ఇంకెక్కడ గెలవలేదు, మీ నాయకుడు కడపలో తప్ప ఇంకెక్కడ ఎంపీ పోనీ, మేము రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒకే సమానత్వంతో చూసే అలవాటు పవన్ కళ్యాణ్ గారు. అయితే నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను సుందర్రామ్ శర్మ గారు, కడప జిల్లా ఆ కుటుంబాన్ని నెత్తిని పెట్టుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, కడప జిల్లా కానీ పులివెండ్ల ప్రాంతం కానీ అభివృద్ధికి ఏమైనా నోచుకుందా? ఇది ఒక న్యూట్రల్ ఏజెన్సీ సర్వే చేయించండి. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాగా ఈరోజు అక్కడ ఉన్నది, అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ టైల్ పాండ్ మిస్ మేనేజ్మెంట్ వల్ల గ్రామాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇది మీకు కనబడదా? మా ఓన్ కాన్షియన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలా మాట్లాడితే చాలా ఉన్నాయి అంశాలు, శివశంకర్ గారు కంటిన్యూ చేయండి. హిందీలో పదం ఉంది, సత్యాయి కడువా లగ్తా హై, నిజం చేదు లాంటిది. మీరు సహించలేకపోతే ఎట్లా? నేను మాట్లాడింది ఏదో ఈ రాజకీయాల కోసం నేను మాట్లాడే అలవాటు నాకు లేదు. మరి అంత ఓన్ చేసుకొని ఆ ప్రజలు గెలిపించిన ఆ నియోజకవర్గానికి మీరు ఏం చేశారండి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, ఏ ఫ్యాక్టర్ మీరు తీసుకున్నా సరే ఆ ఏరియా ప్రాంతం అంతా బ్యాక్వర్డ్గా ఈ రోజుకుంది. మరి ఎందుకు గొప్పగా చెప్పుకుంటారు మాకు నియోజకవర్గం ఉందని? నేను అంటుంది ఏంటంటే, ఇలా మాట్లాడుకుంటే దాన్ని కేశవ్ గారిని వేరే డిబేట్ పెట్టమా. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన దాని గురించి చెప్పమంటే అది ఒక్కటి తప్ప అన్నీ మాట్లాడారు సుందర్రామ్ శర్మ గారు. దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు? మీకు 175కి 190 సీట్లు రావచ్చు, ఈ ఇప్పటివరకు 175, రేపు పొద్దున 175కి 200 వస్తాయని అని అంటారు మీరు. ఎందుకంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ రేంజ్లో ఉంది, మంచిదే అలాగే ఉండాలి. రెండవది ఏంటంటే, ఇక్కడ దీంట్లో కేశవ్ గారు ఒక కుట్ర కోణం ఏమిటి అనంటే, ఈ రెండు అయితే చంద్రబాబు లేదంటే వైఎస్ జగన్ అన్నటువంటి ఒక లాజిక్ తీసుకురావడానికి ఈ తలో పాపం తలో పీకుడు తిలో పాపం అనే ఒక సామెత ఉంది. రెండు వర్గాలు కూడా కృషి చేస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు ఇక్కడ నష్టపోతారు, ప్రజాస్వామ్యం నష్టపోతుంది, సమాజం నష్టపోతుంది,
వీళ్ళు అయితే నువ్వు గెలువు లేదంటే నేను గెలుస్తాను. ఇందులో మాత్రం వీరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది ఈ రెండు పార్టీలకి. మూడవ ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ప్రస్తుత ఇమీడియట్ నీడ్ ఆఫ్ ది అవర్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో మూడవ ప్రత్యామ్నాయం రావాలి, నాయకత్వ మార్పు జరగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లైనా మనం చూస్తున్నాం కేశవ్ గారు, నేను వచ్చానంటే అరగంటలో తేల్చేస్తాను, తొక్క తీసేస్తాను, తోలు తీసేస్తాను. ఏంటంటే ఇప్పుడు అతగాడంటే ఆ అతగాడు ఎలాగా మరి అది ఫేమస్ ఫర్ నెపోటిజం అండ్ డిక్టేటరిజం. ఆయన ముసోలిని, నెపోలియన్, హిట్లరు, ఇడియమీను అందరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి. మరి మీకు ఇంత బాధ్యతాయుతంగా మీరున్నారు కదా, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఈ ఎమోషన్ని అవుట్బర్స్ చేసి ఎన్కాష్ చేసుకోవాలనేటువంటి ఆలోచన రెండు పార్టీలకు ఉంది. దానివల్ల ప్రజలు నష్టపోతారు కేశవ్ గారు, ప్రజలు నష్టపోతారు. ప్రజలు మీ గొడవలు మాకెందుకండి, మాకు అభివృద్ధి కావాలి, మా డెవలప్మెంట్ కావాలి, మా పిల్లల భవిష్యత్ కావాలి అని ప్రజలు గోల పెడుతున్నారు, చాలా ఆర్తినాదాలు చేస్తున్నారు. ఇవి మా సుందర్రామ్ శర్మ గారికి కనబడటం లేదు, వినబడటం లేదు, దురదృష్టం. అందుకు ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు రాజకీయ ప్రక్రియ మారుతుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం, రాజకీయ ముఖ చిత్రం ఖచ్చితంగా మారుతుంది. సుందర్రామ్ శర్మ గారు రాసుకోండి ఈరోజు, ఈరోజు డిబేట్ లో కేశవ్ యాంకర్ గా సాక్షిగా మనం నేను మాట్లాడుతున్నాను. తృతీయ ప్రత్యామ్నాయం అధికారంలోకి వస్తుంది, మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాం, మీ ఇద్దరు ఆటలు సాగనేవో, చెండాలు ఓడదీస్తాం మీ రెండు పార్టీ. ఇది తథ్యం, తథ్యం, తథ్యం. రైట్, ఇద్దరికి కలిపి వార్నింగ్. సుందర్రామ్ శర్మ గారు చెప్పండి, సుందర్రామ్ శర్మ గారు చెప్పండి. ఇక్కడ కేశవ్ గారు మాట్లాడు, సుందర్రామ్ శర్మ గారు చెప్పండి. నేను చెప్పానా? మాట్లాడు మీరే. సుందర్రామ్ శర్మ గారు మాట్లాడుతున్నాడు సార్. ఇప్పుడు శివశంకర్ గారు, శివశంకర్ గారు చెప్తున్న తృతీయ ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో, టీడీపీ జగన్ గారి గురించి మాట్లాడినటువంటిది, ఆ టీడీపీ తోటి మాకు సంబంధం లేదని వాళ్ళ నాయకుడి చేత ఒక్క మాట చెప్పించుకోవాలండి పాపం. అదే ఆ శివ జన సైనికులు, శివ సైనికులు అందరూ పాపం భయం ఎదురు చూస్తుంది. అదే ఇప్పుడు మా శివశంకర్ గారు చెప్పినంత ధైర్యంగా కూడా వాళ్ళ నాయకుడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పాడు టీడీపీ వైసీపీ తోటి లేదు అన్నాడు, నిన్న కూర్చుని టీడీపీ తోటి ఉంటాము, ఎవరితోటి ఉంటాము, మా వ్యూహాలు ఇది. అదే మా శివశంకర్ గారు చెప్పాడు, మా వ్యూహాలు అని చెప్పారని. మా సాగర్ గారు చెప్తున్నారు ఎవరితోనైనా కలుస్తాం, ఎవరినైనా తిడతాం, ఎవరినైనా ఇచ్చేస్తాం, మళ్ళీ మనం కావాల్చుకుంటాం అధికారం కోసం. ఆయన చెప్తున్నారు సరే వాడు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు శివశంకర్ గారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఈ జనసేన టీడీపీని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. వీళ్ళిద్దరూ చెప్పేటువంటిది అర్థమైపోయింది. ఎందుకు చెప్తుందండి ఈ మాట నేను, వాళ్ళ నాయకుడు వచ్చి కాన్స్టిట్యూన్సీ ఏదండి అని అడిగితే మేము డబ్బులు ఖర్చు పెట్టాం, మేము మద్యం ఖర్చు పెట్టాం, లేకపోతే మాకు ఇది లేదో చెప్తాడు ఏంటండి. నాకు అర్థం కాదు, శివశంకర్ గారు డబ్బులు ఖర్చు పెట్టద్దా, ఇంతకీ డిపాజిట్ అన్న కడతారా, రేపు పొద్దున్న నేను కట్టను, నా ఒక్కడికి ఎగ్జామ్షన్ ఇబ్బంది చెప్పాను అంటాడా, రేపు నామినేషన్ వేసేటప్పుడు డిపాజిట్ కట్టాలి కేశవ్ గారు, లేదు లేదు ఆ డబ్బులు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి, ప్రజాస్వామ్యం ఆ పవన్ కళ్యాణ్ గారు కట్టాలంటాడేమో అది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను సార్, వ్యూహాలు ఉండటం మంచిదే. ఏ వ్యూహం ఉంది మీకు ఇవాళ రోజు అభివృద్ధి గురించి? మీరు అభివృద్ధి గురించే కాదు ఈ రాష్ట్రం గురించి మాట్లాడేటువంటి ఏమి ఉంది? మీరు రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏంటి? ఎంతసేపటికి జగన్ గారి మీద ఆక్రోశము, అసూయ, ద్వేషం తప్ప ఏ నేను ఇది చేస్తానని ఇప్పుడు ఒకేమైనా చెప్పారు? మరి మా శివశంకర్ గారు దానికి వాళ్ళ మాట వచ్చు కదా ఆయనకి, ఇట్లా ఇట్లా చెప్పయ్యా, మాట్లాడయా, ఇప్పటికన్నా మానవయ్యా చెప్పారు. ఆయన వచ్చి అసూయ, ద్వేషం, నేను చెప్తున్నాను అధికార పట్టలేదా, తర్వాత రోడ్ల దుస్థితి మీద ప్రజల సమస్యల పట్ల శివశంకర్ గారు చాలా సమస్యలు రాష్ట్రంలో చంద్రబాబు 13,800 కిలోమీటర్లు రోడ్లు పాడైపోయినాయి, రోడ్లకు కావాలని 3,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారండి 2018. ఎందుకంటే రోడ్ల కోసం అది తీసుకునేళ్ళి ఎన్నికల్లో ఖర్చు పెట్టుకున్నారండి. ఆ రోజుకే 13,800 కిలోమీటర్లలో రోడ్లు పాడైపోయి ఉన్నాయి అని చెప్పినటువంటిది చంద్రబాబు గారు తీసుకున్నటువంటి అప్పు చంద్రబాబు గారు డిక్లేర్ చేసిందండి. అయితే మా శివశంకర్ గారికి కనిపించదు, అది కనిపించదు వాళ్ళకి. ఎంతసేపటికి ఇప్పుడు 3 సంవత్సరాలు రోడ్లు కలుపుతున్నాయట, మరి ఆ రోజున ఏం చేశారు? ఇంకొకటి చెప్పాలండి, పోలీసుల గురించి ఇందాక మా శివశంకర్ గారు అన్ని చెప్పారు కదా,
పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నా కార్యకర్తల్ని పోలీసులు విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి 2019కి ముందు ఎన్నికలప్పుడు కూడా చెప్తున్నాడు. మరి ఆ రోజున గుర్తు రాలేదా? ఇప్పుడు మేమేదో మిమ్మల్ని చేస్తున్నావా? పవన్ కళ్యాణ్ గారు మూడో ప్రత్యామ్నాయం అంటున్నారు సుందరరామ శర్మ గారు, అందుకే మూడో ప్రత్యామ్నాయంగా మేము వస్తామంటారు. శివశంకర్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పైన సుందరరామ శర్మ గారు పాయింట్ అవుట్ చేస్తున్నారు, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వగలరా? కేశవ్ గారు, రాష్ట్రంలో 38 నియోజకవర్గాలు తప్ప, 38 ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ, అక్కడ ఎవరు పోటీ చేయడానికి కుదరదు, ఓన్లీ ఆ వర్గాల వారు పోటీ చేయాలి. ఎక్కడైనా పోటీ చేస్తారు, ఎక్కడైనా గెలిచే సత్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు, అది వాళ్ళని అర్థం చేసుకోమని. కాబట్టి ఆయనకి ఒక నియోజకవర్గం ఉండదు, అందరు ప్రజలందరూ ఆయనకి సమానమే. ఆ తొందర ఎందుకు తొందరపడి ఇప్పుడు తినబోతు రుచి ఎందుకు అడుగుతారు? ఎక్కడ పోటీ చేస్తారో తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు కుప్పం ఉంది కదా అని కుప్పం దగ్గర వెళ్ళి కుట్రలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ముందు చెప్పిస్తే అక్కడ లేదా కార్యక్రమం మొదలెడదామని ఎలా ఆశ మీ ద్వారా అది చెప్పించడానికి సిద్ధరామ శర్మ గారు ఎత్తుగడ. మాకు మీకు మించిన ఎత్తుగడలు ఉన్నాయండి, మీకు మించిన వ్యూహాలు మాకున్నాయి, మీకు మించిన ప్రణాళిక మాకుంది, ప్రజల తాలూకా ఆకర్షణ మాకు అభిమానం ఉంది. వీటన్నిటితో మేము చరిత్రను సృష్టించబోతున్నాం. సుందరరామ శర్మ గారు రాసుకోండి, మీ ఒక బుక్ కావాలో ఉంటే ఈ బుక్లో ఈరోజు డేట్ రాసుకోండి, 24 ఎన్నికల తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇదే కేశవ్ గారితో మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం, ఆ రోజు మాట్లాడదాం. రైట్, ఆనంద్ సాగర్ గారు ఏం చెప్తారు? రెండు పార్టీలు కలిసి మూడో వర్గం అనేటువంటి ప్రస్తావనే లేకుండా, నేను మాట్లాడతా ఒక్క సెకండ్, మూడో వర్గం అనేటువంటి ప్రస్తావనే లేకుండా ఒక రెండు పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక డ్రామా ఆడుతున్నాయి. కుప్పం నుంచి అది ప్రారంభమవుతుంది. ఏ విధంగా సమాధానం చెప్తారు దీనికి? ఈ కౌంటర్ అంటే మూడో వర్గం ఒకటి రాబోతుంది, మూడో ప్రత్యామ్నాయం ఒకటి రాబోతుంది, ఈ రెండు వర్గాల కుట్రను ఛేదించబోతుంది అనేటువంటి దానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి జవాబు ఏంటి? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానివ్వండి, భారతదేశ చరిత్రలో కానీ, ఇప్పుడు మీరు గత 40 ఏళ్ళ నుండి పరిశీలించండి, తృతీయ ప్రత్యామ్నాయం అనేది ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు, అట్టర్ ఫ్లాప్ అయింది. ఎప్పుడు చూసినా మన రాష్ట్రంలో 5-6 పార్టీలు పుట్టాయి, మట్టి కొట్టుకుపోయాయి. అలాగే ఈ పార్టీ కూడా రేపు మట్టి కొట్టుకుపోతుంది. సుబ్రాయ శర్మ గారు చెప్తున్నారు, ఏది చంద్రబాబు నాయుడు గారు పార్టీ గురించి కురుక్షేత్ర యుద్ధం అని చెప్తున్నారు. ఏ పార్టీ గురించి మీరు అనేది? ఏ పార్టీ గురించి ఆనంద్ సాగర్ గారు, ఏ పార్టీ గురించి మీరు అనేది? మట్టి కొట్టుకుపోతుంది అన్నారు, ఏ పార్టీ గురించి మీరు మాట్లాడేది? మీరు మాట్లాడేది ఏ పార్టీ గురించి? ఆయన వ్యతిరేక పార్టీ ఏదైతే ఉండే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వండి. నేను చెప్పేది ఏంటంటే, ద్వాపరంలో కురుక్షేత్రంలో కౌరవులు 100 మంది, కలియుగ కురుక్షేత్రంలో కౌరవులు 151 మంది. చంద్రబాబు నాయుడు గారు కృష్ణుడు ఈ రేపు 24 సంగ్రామంలో తెలుగుదేశాన్ని గెలిపించి ఈ దుర్యోధనుడితో ఉన్నటువంటి 151 మంది ఇంటికి పంపించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశ్రమిస్తారు తప్ప అప్పటి వరకు ఆయన నిద్రపోడు, మిమ్మల్ని నిద్రపోనివ్వడు. రాష్ట్ర రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నాయి, మీ చుట్టూ తిరగట్లేదు. మేము కూడా చెప్తున్నాం, మాన్యశ్రీ కాంశీరామ్ గారు చెప్పారు, బొంగళ పురుగును కూడా ముద్దాడతాం మేము అని చెప్పి. అలాగే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ కానీ ఎవరినైనా మేము మైత్రి కోరుకుంటాం, వారిని ఆహ్వానిస్తాం, వారికి మేము శత్రువులం కాదు, గతంలో వారితో కలిసి ఉన్నాం, రేపు కూడా కలిసి ఉంటాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి కోసం, దేనికి అతను ఓడించడం కోసం, అతని పార్టీని ఇంటికి పంపించడం కోసం దేనికైనా కూడా తెలుగుదేశం పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. ఇందులో రెండో సందేహం, ఈవేళ రాష్ట్రంలో జనాలు బ్రతకలేక ఉక్రెయిన్లోనన్నా బతకొచ్చు బాబు వెళ్ళిపోతామని దండం పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో, ఎట్లా బతుకుతారండి? క్లారిటీ ఇవ్వాల మీరు ఒక విషయం. ఆనంద్ సాగర్ గారు మీరు ఒక క్లారిటీ ఇవ్వాల. మీరు మూడో ప్రత్యామ్నాయం అనగానే మట్టి కొట్టుకుపోతారు అంటున్నారు, మళ్ళీ అన్ని పార్టీలతో కలుస్తాము అంటున్నారు, ఏంటి మీ వ్యూహం ఏంటి, మీ ఎత్తుగడ ఏంటి? మూడో ప్రత్యామ్నాయం సక్సెస్ కాలేదు చరిత్రలో, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. సో మూడో ప్రత్యామ్నాయం అనేది అప్రస్తుతం, ఇక్కడ 2-2 అటు బలమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి, అప్పుడు శివశంకర్ గారు చెప్పినటువంటి కామెంట్ నిజం అనుకోవాలి, ఉంటే మీరు ఉండాలి లేదంటే వాళ్ళు ఉండాలి. మేము ఎలాగైతే 2014లో అంతకు ముందు కూడా
ఇతర పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా రిపబ్లికన్ పార్టీ తోటి బహుజన సమాజ్ పార్టీ తోటి సంజయ్ విచారమంచి తోటి కలిసి వెళ్ళాం కమ్యూనిస్టుల తోటి కలిసి వెళ్ళాం ఇప్పుడు కూడా మేము మిత్రులతో కలుపుకొని వెళ్తాం కలిసి వెళ్తాం మేము ఏదో ఏక నిరంజన అనే మేము అహంకారం కాదండి దురహంకారం కాదు మేము నియంత్రణం కాదు ప్రజాస్వామ్య వాదనం తెలుగుదేశం పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పక్షాలతోటి మైత్రి బంధంతో వెళ్తాం యాక్సెప్ట్ వైసీపీ రైట్ వైసీపీ ఈ రాష్ట్రానికి ఒక చీడపురుగు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక విష వృక్షం దాన్ని కోకడవేలుతో పెకలించడానికి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రేపొద్దున అభిమన్యుడై అర్జునుడై పోరాడతాం ఈ కలియుగ కురుక్షేత్రంలో విజేతనమవుతాం అని చెప్పి మా జెండాపై అన్న ఎన్టీఆర్ ఉంటాడని చెప్పి సుబ్బరాయ శర్మ గారికి చెప్తా ఉన్నాం రైట్ రైట్ సుందరరామ శర్మ గారు రైట్ రైట్ బాజీ గారు ప్రత్యామ్నాయమే ఉండదు అంటున్నారు ఒక జాతీయ పార్టీగా జనసేనతో కలిసి ప్రత్యామ్నాయం నిరూపించి చూపిస్తామని అంటున్నారు గత చరిత్రను తిరగరాసేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉందా రెండు పార్టీలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిమితమా ఆంధ్ర ప్రజలు విజ్ఞులు తెలివిగలవారు ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకొని రాజకీయ వ్యూహానికి అనుకూలమైనటువంటి పద్ధతిలో పోతారు తప్ప ఈ పిడివాదాన్ని నమ్మేటువంటి పరిస్థితి 2014 తర్వాత విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి లేదనేది వాస్తవం ఒకనాడు నమ్మారు కలిసి అభివృద్ధి చేయమని చెప్పని అంతలోనే జరిగినటువంటి పరిస్థితి ఏదైతే జరిగిందో దానివల్ల నాకు ఒకసారి అవకాశం ఇవ్వమనేటువంటి అవకాశాన్ని కూడా ప్రజలు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఏర్పడినటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఈ రెండు వర్గాలను చూశారు కానీ రాష్ట్రంలో పసుపు నీలి పార్టీల యొక్క యుద్ధంలో కార్యకర్తల యొక్క రక్తంతో ఆ జెండాలు తడుస్తున్నాయండి దాని ఫలితంగా ఏం జరుగుతుందంటే ఈ రోజున ఎలక్షన్ కమిషన్ను ఉద్దేశించి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారండి నేను ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇంక చెప్పండి అని చెప్పారు అడిగారండి అంతమును ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పారండి ప్రచారంలో తమ్ముళ్ళు మీరే నన్ను కాపాడుకోవాలి నన్ను ఈ ఈడీ సిబిఐ ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు మీరు నన్ను కాపాడుకోవాలని చెప్పారండి ఈ రెండు సార్లు కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పినటువంటి పరిస్థితిలో ఈ రెండు ఒకే పార్టీల విధానాన్ని నడుచుకున్నట్టు నాటి అమరావతి పేరు మీద వసూలు చేసినటువంటి ట్యాక్స్లు చేసినట్టు నాటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అదే విధానాన్ని కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత రోడ్డు ట్యాక్స్ విషయంలో ఆయన ఎలా డబ్బులు తెచ్చుకొని పథకాల కోసం వాడుకున్నారో ఆనాటి బాబు గారు ఈ తర్వాత వచ్చినటువంటి ఆ రోడ్డు ట్యాక్స్ మీద లీటర్కి రూపాయి వసూలు చేసినటువంటి ఈనాటి జగన్ బాబు గారు మొత్తానికి వీళ్ళిద్దరు కలిసి ఒకే నాటకం ఆడట్లేదు ఎలట్లేదని చెప్పుకుంటే నాటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అయితే ఆ నాడు టీఆర్ఎస్ అక్కడి నుంచి పంపించే కార్యక్రమాన్ని చేపట్టిందో ఈ రోజున రాష్ట్రంలో కుప్పం నుంచి ఈయన పంపించే కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది మొత్తానికి రాష్ట్రంలో బాబు ఉంటాడా పారిపోతాడా అనే దానికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ మూడో ప్రత్యాయమే రాదు గొంగళపూరును ముద్దాడతారని చెప్పి రాజశేఖర్ గారు చెప్తా ఉంటే అర్థం కానటువంటి మాటగా మారిపోయినటువంటి స్థితి ఏర్పడుతుందండి పల్లకీలు ఒకనాడు మోసాం కానీ జీవితకాలం పోయడానికి మేము బోయలం కాదు రాజకీయ అవగాహన చైతన్యవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి సిద్ధాంత భావుకత కలిగినటువంటి అవినీతి కుటుంబ పార్టీల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం జనసేన భారతీయ జనతా పార్టీలు ప్రత్యామ్నాయ మార్గంగా ప్రజల ముందుకు వెళ్తున్నాయి కానీ వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే అయితే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలని గోడ ముందు ఫైటింగ్ గోడ సాటు మీటింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ కార్యకర్తలను బలి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారండి దీని యుద్ధంలో ఈయనకేమవుతుంది ఈయన రోడ్డు ఎక్కినప్పుడు ఈయన సవాళ్ళు ఇస్తాడు లేచి తొడగొడతాడు ఆయన రోడ్డు మీద సవాళ్ళు ఇస్తాడు ఆయన కూడా తొడగొడతా ఉంటాడు ఈ తొడగొట్టే సౌండ్ లేని ప్రజలు ఏమనుకుంటారంటే మొహం ఒకసారి ఇటు తిప్పినప్పుడు ఇటు కొడతారు అటు తిప్పినప్పుడు అటు కొడతారు ఏం చెప్పినా ఏం చెప్తారంటే నేను రాజకీయాల్లో నేను ఫెయిల్ అయ్యాను నేను తప్పు చేశాను నన్ను క్షమించండి మళ్ళీ నాకు అవకాశం ఉండని ఆయన అంటాడు ఈయన అంటాడు ఇప్పుడు రేపు అయిన తర్వాత అన్నీ ఇద్దాం అనుకున్నాను అవకాశం కుదరలేదు కాబట్టి నేను చేయలేను కాబట్టి మళ్ళీ ఒకసారి అవకాశం ఉండని ఈయన అంటాడు ప్రజలు అమాయకులు ఏమాత్రం కాదండి ప్రత్యామ్నాయం ఏర్పడినప్పుడు ఏదైనా ఆగేటువంటి పరిస్థితి రాదు ఆయన చెప్పినటువంటి కాంచీరామ్ గారే ఎక్కడో స్కూల్ మాస్టర్కు ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు చెప్పిన ఆయన కూడా ఊహించుండడు ఆయన యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా బీఎస్పీ గరగలాడిచేటువంటి పరిస్థితి ఉందని కానీ ఏ పార్టీనైనా చంపగలేటువంటి సమర్థవంతమైనటువంటి 40 ఏళ్ల రాజకీయ చిత్రుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సామాజ వర్గాలను చేర్చగలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పార్టీలను చేర్చగలిగినటువంటి వ్యక్తి అవసరమైతే జెండాని పెట్టి పేరును పెట్టి ఎన్నికల వ్యవస్థను పంచాయతీ ఎలక్షన్లా చేయగలిగినటువంటి వ్యక్తి కానీ కాలం కలిసి రాకపోతే అలాంటి 40 సంవత్సరాల వ్యక్తి ఆగలేదు ఆఫ్టర్ఆల్ 9-11 సంవత్సరాల వ్యక్తి ఏమాగుతాడని చెప్పని మేము అనుకుంటున్నామండి ఒకటి బాజీ గారు ఒక క్లారిటీ వైసీపీ నాయకులు
వైసీపీ నాయకులు పదే పదే ఇస్తున్నటువంటి ఒక క్లారిటీ గత మూడేళ్లుగా జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎవరో అడ్డుకోలేకపోయారు. ఈవెన్ ఈరోజు కుప్పంలో కూడా అదే పరిస్థితి. జడ్పీటీసీలు ఎంపీటీసీల దగ్గర నుంచి అందరూ వైసీపీ నాయకులే ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రతికూల పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అలానే ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉంది అంటే విపక్షాలన్నీ కూడా అవుట్ అయిపోయినట్టేనా? సార్ ఒక్క మాట నేను అడుగుతాను, మీరు సూటిగా చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారి కన్నా మొనగాడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. సుందరరామ శర్మ గారు చెప్పాలి అనుకుంటే అప్పుడు మాట్లాడమానండి. సుందరరామ శర్మ గారు చెప్పాలి. ఆయన ఎట్లా గ్యారంటీ చెప్పలేండి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా మొనగాడు కాదని అనే మాట చెప్తారు కానీ అంతకన్నా చెప్పారండి. అయితే ఒకటి ఆయన పేరు చెప్పి, ఆయన పేరు చెప్పుకొని ఈయన అధికారంలోకి వచ్చాడు కానీ ఈయన పేరు చెప్పుకొని ఎవరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదండి. రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన యొక్క పరిస్థితులు ప్రజలు చూస్తారు. తాయిలాలతో ప్రజలు కొనగలుగుతాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల పాటుగా సేవా రంగంగా ఉన్నటువంటి చలనచిత్ర రంగాన్ని ప్రభుత్వం అనేటువంటి ఉక్కు పాదంతో కాలరాసినటువంటి ఈ ప్రభుత్వం, మత్స్యకారుల దగ్గర నుంచి చేపలు లాక్కొని వ్యాపారం చేయాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వం, ముస్లింల ప్రధాన వృత్తి అయినటువంటి మాంసం వ్యాపారాన్ని కూడా మేమే చేద్దామని ఆలోచించినటువంటి ఈ ప్రభుత్వం, ఏది దక్కదనుకుంటే ఈ దేవాలయాల్లో కూడా వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వం రేపటి ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఏం చెప్పుకుంటుందో చెప్పుకుంటుందండి. కాకపోతే వాలంటీర్ వ్యవస్థని కనెక్టివిటీగా పెట్టి ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులతో ఆ జీతాలు ఇచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ బెదిరించేటువంటి ప్రక్రియ జరిగింది. కాబట్టి ఒక సీజన్ ఎవరికైనా నడుస్తుంది కేశవ్ గారు, ఆ సీజన్ నడిచింది, దాని ఫలితంగా ఈ ప్రభుత్వం నేను ప్రతిష్టంగా ఉందనుకుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం చేయడానికో లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడానికో పరుగురు పెట్టినటువంటి కార్యక్రమం అధికారాన్ని అండంగా పెట్టుకుంటే ఒకనాటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి పోర్టులో కోడికత్తి జరిగినప్పుడు నాకు ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పిన అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ అదే పోలీసుల్ని వాడు అడ్డగోలుగా వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏదైతే ఆనాడు జరిగినటువంటి హత్యాకాండంతో ప్రతిదానిలో కూడా ఈ రాష్ట్ర పోలీసుని ఈ రాష్ట్ర అధికారుల్ని వక్రీకరించి వెక్కిరించినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నాయకుడు ఈ రోజున అదే వ్యవస్థలను అడ్డగోలుగా వాడుకున్నటువంటి తీర్పు తెలు ప్రజలు చూస్తున్నారు కేశవ్ గారు. రేపటి ఎన్నికల్లో తీర్పు మార్పు అవుతుందా, మార్పు ఫలితంగా రాష్ట్రంలో రాజకీయాలు పునాదులు లేచిపోతాయా, లేదా ఒక ప్రాంతీయ పార్టీ కనుమరుగైపోతుంది అనేది మేము ఆసక్తి. ఒకటంటే కేంద్రం తలుచుకుంటే కేంద్రం జోక్యం చేసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి భద్రత పెంచినట్టుగానే రాష్ట్రంలో నిజంగా అలాంటి అరాచక పరిస్థితులు ఉంటే కేంద్రం జోక్యం చేసుకోవచ్చు కదా. జనసేన పార్టీ ఒకవైపు నుంచి పోరాటం చేస్తుంది, బీజేపీ ఇంకోవైపు నుంచి పోరాటం చేస్తుంది, ఇద్దరు శక్తిని ఏకీకరణ చేసేటువంటి మార్గం మాత్రం కనిపించట్లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. అలాంటప్పుడు బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎలా నిలబడే అవకాశం ఉంటుంది? బాజీ గారు క్లారిటీ ఇవ్వగలరా? బలమైన మూడో ప్రతిపక్షంగా ఏర్పడేది ఇప్పుడంటే ప్రజలని ఒకసారి నమ్మిన నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పని ఆ నమ్మకాన్ని మూడింతలు వమ్ము చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రజలు చూశారు. కాబట్టి మాకు ఈ పరిపాలన బట్ట వైరాగ్యం చెంది కాబట్టి పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు, వెళ్ళిపోయినటువంటి నిరుద్యోగులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలనుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయో అదే రకంగా ఈ రాష్ట్రంలో కూడా అవినీతి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి, కుటుంబ పాలన వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో జగన్ ఏదైతే ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు వెళ్తుంది, దీవెనలు తీసుకుంటుంది, ఆశీర్వించబడుతుంది. ఒకటైతే ఏం చెప్తానంటే నాటి నల్ల వెలుగులు ఎగిరించిన మోడీ గారు గోబ్యాక్ అనేటువంటి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వర్యులు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హత్య జరుగుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి తరుణంలో ఈ రోజున ఎస్ఎస్జి దళాలను పెంచడం తప్పలేదండి. ఎందుకంటే వ్యక్తి ప్రజాస్వామ్యంలో మనం నాయకత్వాన్ని పరిరక్షించుకోవాలి, ప్రజల్ని కాపాడాలి, కానీ నాయకత్వాన్ని చంపాలనేటువంటి ధోరణి పోవటం అనేది అది ప్రజాస్వామ్యం. అలాంటి సంకేతాలు అలాంటి సమాచారం అంటే ఆయనకు భద్రత లేదు అనేది వరకు కానీ హత్యా నేరం హత్యా కుట్ర అంతవరకు వెళ్ళిన పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారికి భద్రత లేదు అనేది టీడీపీ చేసినటువంటి విమర్శ, అలానే కంప్లైంట్ కూడా. ఇప్పుడు కేంద్రం గమనించింది ఏంటంటే మూడు నాలుగు అంశాల మీదుగా ఇంటి మీదకి దాడికి వెళ్ళిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వైఖరి చూశారండి. కుప్పంలో ఆయన నియోజకవర్గం మంచో చెడో 30 ఏళ్ల పాటు నుంచి కింద పైన పడతా ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళడానికి వీల్లేదనేటువంటి పరిస్థితి వచ్చి నువ్వు ఇక్కడ కాలు పెట్టడానికి వీల్లేదని అంటే అక్కడంటే పాపం హైదరాబాద్ అంటే ఉన్న చుట్టాలు అందరూ వదులుకొని అట్టగట్ట ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఎక్కడి నుంచి కూడా పారదోలితే ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి అనేది అర్థం కాని స్థితి చేయాలనేటువంటి ప్రయత్నం రాజకీయ ప్రయత్నాల్లో భాగంగా జరుగుతూ ఉంది. ఈ స్థితిలో ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్ను, ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది. ఖచ్చితంగా ఆయనకి నాటి నక్సలైట్ల నుంచి ఉన్నటువంటి సమస్య నుంచి కానివ్వండి, ఈనాడు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి థ్రెట్లు కానివ్వండి, అచ్చా రాజకీయాలు నడుస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని ఎప్పుడు తీసేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో
భయాందోళనకు సహజం కేశవ గారు రైట్ అంటే ఆనంద్ సాగర్ గారు హత్యా నేరం హత్య కుట్ర అటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా టీడీపీ చేసినటువంటి ఫిర్యాదుల్లో అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయా నిన్న సెంట్రల్ లో డీఐజీ గారు వచ్చారు సార్ వచ్చే మొత్తం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఆమోలాగ్రం వాళ్ళు సర్వే చేశారు ఇన్స్పెక్ట్ చేశారు వాళ్ళు అనుమానం వ్యక్తం చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి నివేదిక సమర్పించిన తర్వాతే తెల్లారేటప్పటికి అదనపు బలగాలు వచ్చాయి అంటే ఖచ్చితంగా అధికార పార్టీ నుండి చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది ముప్పు ఉంది అనేది క్లియర్ కట్ గా వాళ్ళ నివేదికలో తేట తెల్లారు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి దీని నుండే కేంద్రం అప్రమత్తమైంది చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ట్రా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసింది సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు మేము అల్లర్లు చేస్తున్నాం అని చెప్పి మేము ఎక్కడ అల్లర్లు చేస్తున్నాం మా ఆఫీస్ కూలగొట్టేశారు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రజావేదిక కూలగొట్టేశారు అన్న క్యాంటీన్లు కూలగొట్టేశారు ఎన్టీఆర్ విగ్రహాలు కూలగొట్టేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాష్ట్రంలో తిరగకూడదు అంటున్నారు తిరిగితే కొడతా ఉంటున్నారు చంపుతూ ఉంటున్నారు ఏంటి సార్ వినాయకుడు విగ్రహం పెట్టుకోవాలంటే మైక్ 2000 బొమ్మకు 500 ఇంకో దానికి ఒక 500 2000 కట్టాలి రైట్ అది వేరే స్కీమ్ లే కాదు ఆనంద్ సార్ గారు అది వేరే స్కీమ్ మనం అది వేరే డిస్కస్ చేద్దాం మళ్ళీ అది సుందరరామ శర్మ అది విడిగా డిస్కస్ చేద్దాం అది విడిగా డిస్కస్ చేద్దాం సుందరరామ శర్మ గారు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎలక్షన్ అయిపోందరే ఇప్పుడు ఈ వినాయక చవితికి ఎప్పుడన్నా ఈ టైప్ ఆఫ్ ప్రభుత్వాలు ఎప్పుడన్నా చేసేయండి మైక్ 1000 రూపాయలు కట్టాలా రైట్ అది మనం విడిగా డిస్కస్ చేద్దాం మళ్ళీ ఇందులో ఉంది కానీ సుందరరామ శర్మ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకి హాని ఉండేంత పరిస్థితి ఉందా టార్గెట్ చేశారా ఎందుకు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఇటువంటి స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తారు ఇప్పుడు వాళ్ళ తాతల దగ్గర నుంచి రైట్ అవన్నీ వదిలేండి ఇక చరిత్రలన్నీ తీసుకుంటే చాలా వస్తాయి ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం సుందరరామ శర్మ గారు సమాధానం ఇస్తారు ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం ఆగండి సుందరరామ శర్మ గారు సమాధానం చెప్తారు మీరు ఆగండి చెప్పండి చంద్రబాబు గారి ప్రాణానికి మా అందరి ప్రాణాలు వేసి కాపాడుకుంటాం ఎందుకంటే ఆయన కుప్పల్లో ఓడించి జాగ్రత్తగా తెలంగాణలో ఉన్న ఆయన ఇంటికి జూబ్లీ హిల్స్ చేర్చి క్షణక్షణం ఆయన ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆయనకు 100 ఏళ్ళు బతికేటట్టుగా డెఫినెట్ గా మేమందరం ఈ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది కూడా మేమందరం చూసుకుంటాం కాకపోతే ఎన్నికల్లో మాత్రం ఓడించి తీరతారంట ఈ 4 కోట్ల మంది అందులో అనుమానం ఏం లేదు అంటున్నారు ఇంకొకటి ఇప్పుడు ఏదో ఎన్ఎస్సీ వచ్చింది డిపార్ట్మెంట్ సంబరాలు చేసుకుంటున్నారు కేశవ్ గారు మీకు తెలియటం లేదు ఈ భారతీయ జనతా పార్టీ గురించి వాళ్ళు పంపించింది ఎందుకంటే అసలు ఈయన ఇంట్లో ఏమేమి పెడుతున్నాడు ఆఫీస్ లో ఏమేమి చేస్తున్నాడు ఇంతకు ముందు వైస్ రాయకుండా చెప్పులు వేసినట్టు రాళ్ళు వేసినట్టు ఇట్లాంటివి ఏమన్నా కుట్రలు ఏమన్నా చేస్తున్నాడా రేపు పొద్దున్న అవన్నీ చూసుకుని రేపు అధికారంలో వచ్చేటువంటి కేసుల మీద ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతకు వివాదం కలిగించకుండా ఉండటం కోసం అని చెప్పిన వాళ్ళు వచ్చి ఈయన దీన్ని చూసుకుని వెళ్ళారే తప్ప ఈయనకి ఇదేమి లేదు ఈయన ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చిందని చెప్తున్నాం మేము కూడా ఇస్తాం మేమందరం కూడా నిలబడతాం ఆయన మీదకి ఈగ కూడా వాలకుండా మేమందరం చూస్తాం కాకపోతే ఆయన అనవసరంగా తిరగద్దని చెప్పండి నా కుప్పం అక్కడికి ఈ రకమైన ఫ్రస్ట్రేషన్ అబద్ధం చెప్పండి మాకు కావాల్సింది మాత్రం అది ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోమనండి పాపం మధ్య ఇదే అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారు ఆయన బ్రిటిష్ వాళ్ళే చెప్పారు అంటాడు బ్రిటిష్ వాళ్ళ టైంలో చూడలేదు అంటాడు బ్రిటిష్ వాళ్ళ టైంలో చూడటానికి పుట్టాడా అప్పుడు ఏమైనా స్వాతంత్ర సమర కూడా ఏమి కాదు కదా 75 ఏళ్ళు అయింది మనకు వచ్చి 72 ఏళ్ళు అంటే అప్పుడు ఇంకా పుట్టలే మరి ఇవన్నీ కూడా పాపం తెలియక మాట్లాడుతున్నాడా తెలియటం లేదు కాబట్టి ఆయన యొక్క ఆరోగ్యం మాకు కావాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన మంచిగా ఉండాలి ఆయుష్ తోటి ఉండాలి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ గా ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకం మాత్రం జరిగి తీరుతుంది ఇందులో అనుమానం ఏం లేదు ఇప్పుడు కూడా తృతీయ ప్రత్యామ్నాయం ఎక్కడ ఉంది తృతీయ ప్రత్యామ్నాయం ఇప్పుడు ఆయన ఏమన్నా మాకు వాళ్ళని కావాలించుకుంటాము బీజేపీ వాళ్ళతో ఆ జనసేనతో వాళ్ళు అంటారు వీళ్ళిద్దరూ లేదు అంటారు ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసేమో వ్యూహాలు నాకు తర్వాత ఉన్నాయి ఎవరో ఎప్పుడు తర్వాత చెప్తానంటాడు వీళ్ళందరినీ చూసిన తర్వాత మాకు 175 ఇవ్వకుండా ఎట్లుంటారు చెప్పండి కేశవ్ గారు వీళ్ళ నియోజకవర్గాల్లో ఏమో చెప్పమంటే మీరు కుట్ర పన్నుతారు అంటారు మాకు శివశంకర్ గారు నియోజకవర్గం చెప్పమంటే కుట్ర పంతే ఇంకా నువ్వే నాయకుడు అండి బాబు ఇప్పుడు మా జగన్ దగ్గర 300 ఉంది దమ్ముంటే రండి వ్యూహాలు రచించండి కుట్రలు ఏం చేస్తారు చేయండి 300లో అతి నాయకుడు అంటే మీరు ఆ మాట చెప్తుంటే మేము చెప్పాం మా వ్యూహం బయట పెట్టాం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా పర్వాలేదు అంటే రేపు పొద్దున్న ఆయన ఎక్కడో నిలబడి నేను నిలబడి ఇక్కడ నిలబడి అక్కడ ఆంధ్రలో నిలబడినట్టే అంటాడేమో భయం వేస్తుంది మాకు ఇక్కడ మాటలు చూస్తూ ఉంటే ఇవాళ నేను చెప్తా ఉన్నా మళ్ళా చెప్తున్నాను నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు లేవు కాకపోతే దుష్ట చతుష్టయం అనేటువంటి ఒక మీడియా చివరాయన తీస్తే మీడియా మాత్రం ఉన్నది
వీళ్ళు చేసేటువంటి ఆర్భాటాలు అరాచకాలు తప్ప రాష్ట్రంలో ప్రజలు సుఖంగా ఉన్నారు, శుభ్రంగా ఉన్నారు. ఇవాళ కూడా మీరు కుప్పంలో కూడా ఇదంతా కూడా మీ మీడియా అంటే మీ అంటే మీరు కాదు సార్, దయచేసి మీ 1990 కాదు, మీ యొక్క ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అది ఆయన రాస్తాడు అరాచకమా అది అని చెప్పారని చెప్పి ఒక ఆయన హెడ్డింగ్ లో పెట్టుకుంటాడు. ఈ హెడ్డింగ్ లో ఇవి పెట్టుకున్నటువంటి పేపర్ చదివేటువంటి ఇది కూడా ప్రజలకు అయిపోయింది. నేను మళ్ళా చెప్తాను ఇదంతా కూడా మీడియా చంద్రబాబు గారి దుష్ట చతుష్టం అంటే ఇది తప్ప కుప్పంలో ప్రశాంతంగా ఉంది, ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు గారు ఇక చాలు గుడ్ బై 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 బాబు మా కుప్పంలో నువ్వు వద్దు, నువ్వు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, ఇప్పుడు జగన్ గారు వచ్చాక మాకు అభివృద్ధి చెందుతోంది, రెవెన్యూ డివిజన్ చేశాడు, అభివృద్ధి చెందుతోంది మున్సిపాలిటీ, అందుకే నువ్వు వద్దు ఇంకా మాకు అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందు నేను దొంగ ఓట్లు వేసుకుని తీర్చాడు అది కూడా చెప్తున్నాను, 18,000 ఓట్లు నా చంద్రమౌళి గారు తీర్చేశాడు సార్ లాస్ట్ టైం, అందుకనే మెజారిటీ తగ్గింది. అందువల్ల ఆ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటువంటి రోజులు మనకి దగ్గర ఉన్నాయి. మంచి పరిపాలన ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి మనం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా చూస్తాం. ప్రస్తుతం ఈ దుష్ట ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం మనం మా శివశంకర్ లాంటి వాళ్ళు మా బాజీ గారు లాంటి వాళ్ళు ఏదో ఈ రాష్ట్రం మీద ఏమైనా కోరికలు పెట్టుకుంటే వద్దు, మీ యొక్క కోరిక ఏమన్నా ఉంటే బయట మోడీ గారితో వాళ్ళతో చూసుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ లో మీకు స్పేస్ లేదు. మీరు ఏదైనా స్పేస్ ఆక్యుపై చేసేది ఎవరంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని మింగేసేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు, మాకు అది అర్థమైంది. ఆ ఎన్ఎస్సీ వచ్చింది కూడా చంద్రబాబు గారిని వినడానికే గానీ రైట్ కన్క్లూడ్ చేద్దాం మాత్రం. కన్క్లూడ్ చేద్దాం శివశంకర్ గారు, శివశంకర్ గారు, శివశంకర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సుందరరామ్ శర్మ గారు మాట్లాడేది ఆత్మవంచనకి పరాకాష్ట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అభివృద్ధే అభివృద్ధి పరుగులు ఎడుతుంది అన్నారు. అభివృద్ధి ఎక్కడ ఉందండి? బటన్ అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎందుకంటే అంత ఆత్మవంచన చేసుకుంటారు సుందరరామ్ శర్మ గారు. మీరు వ్యక్తిగతంగా మీరు చాలా విద్యలు మీరు పార్టీ కోసం మాట్లాడాలని చెప్పండి, బాధ వస్తుంది. అసలు అభివృద్ధి ఎక్కడ ఉందండి? అభివృద్ధి చిరునామా, నీ చిరునామా ఎక్కడ అని ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కేవలం బటన్ నొక్కుతున్నాను, మీకు డబ్బులు వేస్తున్నాను, అప్పు చేస్తున్నాను, ఈ మూడు తప్ప ఇంకొక యాక్టివిటీ ఏమైనా ఉందండి? లేదు. తృతీయ ప్రత్యామ్నాయం రాదని వారు తెలుగుదేశం అని చెప్తుంటారు, కాంశీరామ్ గారి గురించి మెన్షన్ చేస్తున్నారు. అయ్యా మీకు తెలియదు, నేను బహుజన్ సమాజ్ పార్టీలో 15 సంవత్సరాలు పనిచేసిన అనుభవం నాకుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో మీకు అప్పుడు బలమైనటువంటి అన్ని పార్టీల్ని పడగొట్టి 95లో బహంజీ మాయావతి గారు ఏ రకంగా సీఎం అయ్యారో ఒకసారి తెలుసుకోండి. ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా నహీ చలేగా అని ఏ స్లోగన్ అయితే కాంశీరామ్ రేపు అదే స్లోగన్, అదే ప్రజలు ఘోష మాట్లాడతారు తప్ప. మీరు చూడండి తృతీయ ప్రత్యామ్నాయం ఏ రకంగా వస్తుంది. సుందరరామ్ శర్మ గారు మీకు ఒకే ఒక సమాధానం, తినబోతు రుచి అడక్కండి, వెయిట్ చేయండి, కాలమే చెప్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ శివశంకర్ గారు, సుందరరామ్ శర్మ గారు, ఆనంద్ సాగర్ గారికి, బాజీ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితి. నియోజకవర్గాల వారీగా టార్గెట్ పెట్టుకునేటువంటి రీతిలో రెండు పార్టీలపైన పోటాపోటీగా ఎవరిది పైచేయి అనేటువంటి రీతిలో జరుగుతున్నటువంటి యుద్ధకాండ ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం కల్పిస్తుంది అనేది బీజేపీ జనసేన చెబుతున్నటువంటి మాట. మొత్తం మీద ప్రజలు మాత్రం ఒక రకమైన అరాచకమైన ధోరణికి విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఇటువంటి రాద్ధాంతాలు లేకుండా కేవలం రాజకీయం, అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటువంటి వ్యవహారాన్ని తీసుకొస్తాయి రాజకీయ పార్టీలన్నీ కూడా అని ఆశిద్దాం. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.